క్రైస్తలాడ్, ఈరోజు దేవుని వాక్యము, నీవు కన్నవాటిని గూర్చియో విన్నవాటిని గూర్చియో సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను. అపోస్తులుల కార్యములు 22:15-16. ప్రియులారా, ప్రభునామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. యెహోవ సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవ పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవ నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. భక్తుడు ఈ విధముగా అంటున్నాడు: మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అని. యేసుప్రభువు మనతో ఈ విధంగా అంటున్నాడు: నాయందు నిలిచియుండుడి, మీ అందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నాయందు నిలిచియుంటేనే గాని మీరును ఫలింపరు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అని. ప్రియులారా, ఆయన మాటను మనము విని అలాగు నడుచుకొనిన ఎడల మనము రక్షింపబడి పరలోక రాజ్యాన్ని చేరగలము. విని విడిచినట్లయితే దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. గనుక పరిశుద్ధాత్మను పొందుకొని ఆయనతో సహవాసము చేయువారముగా ఉందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చు రక్షణను బట్టి నీకు వందనాలు. నీయందు భయభక్తులు కలిగి నీలో జీవించు వారముగా మమ్ములను చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.